ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక లాంగ్ డ్రైవ్ మనం దూర ప్రయాణం చేసే ముందు మన కారు మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, మనం ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏంది, ఏ విధంగా మన కారు యొక్క కండిషన్ చెక్ చేసుకోవాలి, మనం ఎక్కడికైనా దూర ప్రయాణం చేయాలంటే మన కారు యొక్క కండిషన్ అనేది చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉండాలి. సో అలాంటప్పుడే మనకు దారి మధ్యలో ఎక్కడైనా ఏ ప్రాబ్లం రాకుండా మన ప్రయాణం అనేది చాలా సేఫ్గా జర్నీ అనేది జరగాలి. సో అలా జరగాలంటే మన మెయిన్ ముఖ్యంగా మన కారు కండిషన్ కరెక్ట్గా ఉండాలి లాంగ్ డ్రైవ్కి వెళ్లే ముందు అనే దాని గురించి టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో సంక్రాంతికి చాలా మంది సొంత ఊర్లకు ఊరికెళ్తానికి వాళ్ళ సొంత వెహికల్స్ తీసుకెళ్తుంటారు. సో అలా తీసుకెళ్తున్నప్పుడు మీరు కనుక ఇవన్నీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని మీ బండి కండిషన్ ఎలా ఉంది అనే దాని గురించి మీరు తెలుసుకున్నట్టయితే మీకైతే దారిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు చాలా సేఫ్గా మీ ఊరికి మీ ఇంటికి అయితే వెళ్ళొచ్చు. చాలా మంది లాస్ట్ మూమెంట్లో ఏది చెక్ చేసుకోకుండా బండి కండిషన్ అసలు ఎట్లా ఉంది ఏంది అనేది చెక్ చేసుకోకుండా చాలామంది వెళ్తుంటారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మన ఏమంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చాలా సఫర్ అవుతుంటారు. సో అలాంటిది జరగకుండా ఉండడానికి ఈ విధంగా మీరైతే ఒకసారి మన కండిషన్, వెహికల్ కండిషన్ అనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మన కారు యొక్క కండిషన్ మంచిగా ఉన్నప్పుడే మనకు దారిలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దాని గురించి క్లియర్గా చెప్తాను, ఒకసారి అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ మన కారు యొక్క టైర్స్ అనేది చాలా మంచి కండిషన్లో ఉండాలి. ఒకసారి మీరు టైర్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఒక్కొక్క దగ్గర పంచర్ చేసినప్పుడు పాత పంచర్ లీక్ కావడం, స్లో స్లోగా ఎయిర్ దిగుతుంది. అదేవిధంగా టైర్స్కి చిన్న చిన్న స్క్రూలు మూలలు కుచ్చుకొని అలానే ఉంటుంది, గాలి అయితే పోదు. కాకపోతే అది ఉన్నప్పుడు, సో మన హైవేలో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న రాయి కానీ అది కానీ ఆ ప్లేస్లో తగిలినప్పుడు ఎయిర్ పోయే అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్గా టైర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే మన టైర్కు ఎక్కడన్నా మూలలు కానీ స్క్రూలు కానీ ఉన్నాయా లేదో. మెయిన్ ఏంటంటే మంచి టైర్లు, కొత్త టైర్లు ముందు ఉండాలి, కొంచెం బాలైన టైర్లు వెనకాల పెట్టుకోండి. సో ముందు కొత్త టైర్లు అయితే బ్యాక్ సైడ్ ఉండటం వల్ల మనకైతే రన్నింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మన కారులో స్టెప్నీ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. సో ఎక్కడైనా మనకు పంచర్ అయినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మన కారులో స్టెప్నీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆ స్టెప్నీలో కూడా ఎయిర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ చాలామంది స్టెప్నీ గురించి పట్టించుకోరు, అసలు అందులో ఎయిర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోరు. ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు స్టెప్నీలో ఎయిర్ ఉన్నదా లేదా అండ్ జాకీ రాడు అండ్ వీల్ పాన ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. చూపిస్తా ఒకసారి రండి. ఇలా మీరు సడన్ అయితే ఇట్లా ఓపెన్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ స్టెప్నీ ఉంటుంది. సో ఇందులో ఎయిర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో చూడండి, నా టైర్లో అయితే ఎయిర్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ మీకు వీల్ పాన, జాకీ రాడు, ఇక్కడ జాకీ ఉంటుంది. సో ఇందులో జాకీ ఉంది చూడండి. సో ఇందులో జాకీ ఉంది, వీల్ పాన, స్టెప్నీ ఉంది. స్టెప్నీలో మనకైతే ఎయిర్ ఉంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్టెప్నీ టైర్లో ఎయిర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎయిర్ లేకుంటే ఎయిర్ అనేది ఎయిర్ ప్రెషర్ ఫీల్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కారు యొక్క హెడ్లైట్స్ అనేది ఖచ్చితంగా మంచి కండిషన్లో పనిచేస్తున్నా లేదో చూసుకోవాలి. సో ఈ విధంగా మన కారు యొక్క హెడ్లైట్స్ అనేది కండిషన్లో పనిచేస్తున్నా లేదా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా రిటర్న్లో నైట్ టైంలో వస్తున్నట్టయితే కొంచెం చీకటి పడినప్పుడు మనకు డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ హెడ్లైట్స్ అనేది ఖచ్చితంగా పనిచేయాలి. అండ్ ఇండికేటర్స్ కింద పనిచేయాలి. సో ఫోర్ ఇండికేటర్స్ పనిచేస్తున్నా లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. హైవేలో వెళ్ళినప్పుడు మనం ఈ ఇండికేటర్స్ అయితే బాగా యూజ్ చేయాలి. రైట్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్, అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఇలా టోటల్గా ఇండికేటర్స్ అనేది మంచి కండిషన్లో పర్ఫెక్ట్గా పనిచేయాలి. ఒకవేళ ఇండికేటర్స్లో ఏదైనా సమస్య ఉంటే రైట్ వచ్చి లెఫ్ట్ రాకుండా, లెఫ్ట్ వచ్చి రైట్ రాకుండా మీరైతే ఒకసారి చూపించుకోండి, ఆ ఇండికేటర్ అనేది సరి చేయించుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో టైం టు టైం అయితే చేయించరు. సో వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏ కార్ అయినా సరే, ఎంత చిన్న కార్ అయినా ఎంత పెద్ద కార్ అయినా టైం టు టైం ఖచ్చితంగా చేయించాలి ఫ్రెండ్స్, చాలా మంచిది. సో మన టైర్ యొక్క లైఫ్ పెరుగుతుంది, మైలేజ్ వస్తుంది, స్టీరింగ్ అనేది హ్యాండ్లింగ్ ఉండదు. ఎందుకంటే మన హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు కొన్ని కార్లు గమనించండి, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించిన కారు స్టీరింగ్ అనేది వైబ్రేట్ వస్తుంది, ఇట్లా వైబ్రేట్ అవుతుంది, ఇట్లా రైట్కి వస్తుంది, లెఫ్ట్కి వస్తుంది. ఒక 100 స్పీడ్, ఒక 100 దాటిందంటే వైబ్రేషన్ ఇట్లా బాగా షేక్ అవుతుంది. సో మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే, సపోజ్ మనం
కొంచెం స్పీడ్గా వెళ్తాం. హైవేలో వెళ్తున్నప్పుడు మన కారు బట్టి, బండి బట్టి, రోడ్డు బట్టి స్పీడ్ అయితే వెళ్ళాలి. అనవసరంగా చిన్న కారు నేను 130-150 వెళ్తుంటే సరిపోదు. సో మన కారు ఎట్లా ఉంది, మన కండిషన్ ఎట్లా ఉంది, రోడ్డు ఎట్లా ఉంది, దాన్ని బట్టి వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించుకోవడం వల్ల మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచి కంట్రోలింగ్ అయితే ఉంటుంది స్టీరింగ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోండి. మన నేను చాలా 2-3 వీడియోస్ గురించి చేశాను, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఎంత ముఖ్యమో, అది చేయించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు కలుగుతాయో మీకు క్లియర్గా చెప్పాను ఆ వీడియో. సో ప్రతి ఒక్కరు మీరు ఊరు వెళ్ళే ముందు, ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైపర్ బ్లేడ్స్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకు హైవేలు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి డస్ట్ పడి దుమ్ము పట్టినప్పుడు మనం వైపర్స్ క్లీన్ చేసానికి కొంచెం ఒక్కొక్కసారి వాడుతున్నాం కాబట్టి ఈ వాడుతుంటాం కనుక. సో ఈ వైపర్ బ్లేడ్స్ అనేది కండిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, ఒకవేళ లేకుంటే మార్చేసుకోండి, పెద్ద ఖర్చే ఉండదు, 500 సెట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కార్ యొక్క సర్వీస్ హిస్టరీ, మీరు లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు చేశారు అనేది ఒకసారి చూసుకోండి, ఎందుకంటే హైవేలు వెళ్తున్నప్పుడు మనం ఎక్కువ కిలోమీటర్లు అయితే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడు చేయించారు అనేది చూసుకోండి. ఒకవేళ మీకు సర్వీస్ డ్యూ ఉంటే కనుక వెళ్ళి మనం మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు సర్వీస్ అయితే చేయించుకోండి. సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మన కారులో అన్ని ఫ్యూల్స్ అనేది కరెక్ట్గా లెవెల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకు మధ్యన ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కార్ సర్వీసింగ్, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అండ్ స్టెప్నీలో టైర్లు హెయిర్ ఉండాలి, హెడ్లైట్స్ పనిచేయాలి అండ్ వైపర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నా లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ 1-3 సార్లు అన్నీ చెక్ చేసుకోండి ముందు నుంచే. మీరు ఊరు వెళ్ళాలంటే ఒక వారం 10 రోజులు ముందే ఎలాగో ప్రిపేర్ అవుతారు కదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏ కారైనా, ఎంత చిన్న కారైనా ఎంత పెద్ద కారైనా, ప్రతి ఒక్కరు ఇట్లా అన్ని చెక్ చేసుకున్నట్టయితే మీరు హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎలాంటి పొరపాటు జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా అయితే డ్రైవింగ్ చేయొచ్చు. ఇలా మీరు అన్ని చెక్ చేసుకోండి. అండ్ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించుకున్న సమయంలోనే మనకు 4 టైర్లలో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా పెడతారు. ఒకవేళ మీరు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కంప్లీట్గా అయిపోయింది, సర్వీస్ కింద చేయించాలనుకుంటే ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి 4 టైర్లలో ఒకసారి ఎయిర్ అనేది ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో నేను చెప్పాను కదా ఎయిర్ ప్రెషర్ అనేది ఎంత, ఏ కారుకి ఎంత పెట్టాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే చేశాను. సో ఇలాంటి మీరు సడన్ కార్ అయితే మామూలు 33 నుంచి 35 సరిపోతుంది. ఒకవేళ ఎస్యూవి పెద్ద బండి అయితే 35, ఇన్నోవా ఉందనుకోండి సపోజు, 35 సరిపోతుంది, దానికంటే ఎక్కువ పెట్టుకోద్దు. 4 టైర్లలో సేమ్ పెట్టండి, 35 పెట్టించండి సరిపోతుంది పెద్ద బండి అయితే. ఒకవేళ ఇలాంటి బండి అయితే 33 సరిపోతుంది, 33 లేదా 34-35 దాకా పెట్టియండి, కానీ దానికంటే ఎక్కువ అయితే పెట్టుకోద్దు. 4 టైర్లలో సేమ్ ఉండాలి. సో మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎయిర్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి, టైర్ కండిషన్ చెక్ చేసుకోండి, టైర్స్కి ఏదైనా పంచర్ లీక్ ఉన్నా, మూలలు ఉన్నా, సీలలు ఉన్నా అంతా పంచర్ చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఇలా అన్ని చెక్ చేసుకొని మీరైతే హ్యాపీగా డ్రైవింగ్ చేయొచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు పండగకి, చాలామంది సంక్రాంతికి ఊరికి వెళ్తుంటారు కనుక ఇవన్నీ చూసుకొని మీకైతే మధ్యాహ్నం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.